శ్రీమాత నమ ప్రారబ్ధంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి అనివార్యం రెండేమో నివార్యం అనివార్య కర్మలంటే అనుభవించకుండా నివారించలేనివి అనమాట అవి మనమే అనుభవించాలి ఏం చేసినా దాన్నించి మనం తప్పించుకోలేం కానీ ఇంకోటి ఉంది కదా నివార్యం ఇవి మాత్రం మహాత్ముల దయతో నివార్య ప్రారబ్ధ కర్మ ఫలాలు తెచ్చే కష్టాలని తొలగించుకోవచ్చు తొలగించుకోవచ్చు అంటే పూర్తిగా కాదు దాని ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు అనమాట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మనం కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ మహాత్మల పాదాలని ఆశ్రయిస్తే అప్పుడు ఇలాంటి కర్మ నుంచి మనం బయటపడిపోవచ్చు ఇలానే మహాస్వామి వారు ఒక బ్రాహ్మణుడికి వచ్చిన బాధని కొంచెంలో తప్పించారనమాట అంటే గొడ్డలితో పోయేదాన్ని గోటితో పోయేలా చేశారు అని అంటారు కదా అచ్చం అలా అనమాట అదేంటో తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రంలో బెల్గాంలో మకాం చేస్తూ ఉన్నారనమాట అప్పుడు జమినీ గణేశన్ భార్య శ్రీమతి అలిమేలు మహాస్వామివారి దర్శనానికి వస్తారు అదే సమయంలో స్వామివారి దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు కూడా తన కూతుర్ని వెంటబెట్టుకుని వస్తాడనమాట అతను మహాస్వామివారిని దర్శించుకుని స్వామి మా అమ్మాయి వివాహం నిశ్చయమైంది మీ ఆశీస్సులు కావాలి అందుకే తీసుకొచ్చాను అలాగే ఈ పేద బ్రాహ్మణుడికి మీ నుంచి ధన సహాయం కూడా కావాలి స్వామి అని వేడుకుంటాడనమాట వెంటనే స్వామివారు అలమేలు వైపు తిరిగి నువ్వు ఇవ్వగలిగింది నీ వద్ద ఉన్నది ఏదైనా సరే ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు అని చెప్పి ఆదేశిస్తారు వెంటనే ఆవిడ తన చేతికి ఉన్న రెండు బంగారు గజల్ని తీసి అమిత సంతోషంతో సమర్పించబోయింది అప్పుడు వెంటనే స్వామివారు ఆగాగు ఇప్పుడు ఇవ్వకు అతని కుమార్తె పెళ్లికి నాలుగు రోజులు ముందిస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సందేహం వస్తుంది అదేంటి ఇప్పుడేమన్నారు మళ్ళీ ఆగాగు అన్నారు అని కానీ మహాస్వామి వారు ఏం చెప్పినా దానికి ఒక కారణం ఉండే ఉంటుంది కదా అలా చెప్పిన తర్వాత అక్కడే ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటే అతన్ని పిలిచి నువ్వు మీ బ్యాంకు లాకర్లో ఇప్పుడు ఈ గాజుల నుంచు తరువాత ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు అని చెప్పి చెప్తారు రెండు రోజులైపోతుంది రెండు రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ స్వామివారి దగ్గరకు వచ్చి ఇంట్లో మాకు సంబంధించిన వస్తువులన్నీ తస్కరింపబడ్డాయి ఇప్పుడు ఆ కూతురి వివాహం ఎలా చేయాలి స్వామి మీరే నన్ను కాపాడాలి అని భోరున విలపిస్తారు వారు నవ్వుతూ బాధపడకు ఏం జరగాలో అది జరిగింది కానీ మీ అమ్మాయి పెళ్ళి చక్కగా జరుగుతుంది తను చల్లగా ఉంటుంది గొడ్డలితో పోవాల్సింది గోటితో పోయింది బాధపడకు అని చెప్పి అతన్ని ఊరడిస్తారు ఊరడించి గాజుల్ని తీసుకుని వెళ్ళు గాజుల్ని తీసుకుని వెళ్ళి వాటితో నీ కూతురు పెళ్లి జరిపించుని అతన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపిస్తారనమాట మనకి ఇదంతా విన్న తర్వాత ఒక సందేహం వస్తుంది అదేంటి గాజులు ఇవ్వకుండా ఆపారు ఎందుకంటే స్వామివారు కామాక్షి స్వరూపం కాబట్టి జరగబోయేది ఆయనకి తెలిసింది కదా మరి జరగబోయేది తెలుసుకున్న మహాస్వామివారు అసలు దొంగతనమే జరగకుండా ఆయన్ని కాపాడవచ్చు కదా లేదు అంటే అతనికి ఒక కాషన్ చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈ గాజులు ఇవ్వచ్చు కదా అని మనకి సందేహం వస్తుంది ఎంతటి మహాత్ములైనా మన ప్రారబ్ధంలో కలగజేసుకోరు అంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యముల వల్ల కలిగే కష్ట సుఖాలలో వాళ్ళు కలగజేసుకోరు మహాత్ములు కాబట్టి వాళ్ళు వాళ్ళ గత జన్మ కర్మ ఫలితాలని స్థితప్రజ్ఞతతో స్వీకరించి అనుభవానికి తెచ్చుకుంటారు మనలాంటి వాళ్ళు వాటిని బాధతో అనుభవిస్తారు కానీ మనం మహాత్ములని శరణు శరణివేడితే వాళ్ళ కరుణ వల్ల ఆ ఫలితముల యొక్క తీవ్రత తగ్గుతుందనమాట నిజంగా పెద్ద కష్టం రావాలి అని అనుకోండి మహాత్ములని సేవించటం వల్ల అంత పెద్ద కష్టం రాకుండా చిన్నదానితో మనం బయటపడిపోతాం అనమాట పరమాచార్య స్వామి వారిపై మన భక్తి పెరుగుతోంది అంటే మన ప్రారంధ ఫలితముల తీవ్రత కూడా తగ్గుతుంది అని అర్థం ఇక్కడ కూడా అదే జరిగింది స్వామివారు ఆ బ్రాహ్మణుడిని గాజులు ముందే తీసుకుని వెళ్ళనిచ్చుంటే ఆ గాజులు కూడా దొంగల పాలైపోయేవి కూతురు పెళ్లి చేయలేకపోయేవాడు ఇది స్వామివారి అనుగ్రహం అంటే ఆ బ్రాహ్మణుడి ప్రారంభ ఫలంలో కలగజేసుకోకుండానే అతడికి జరగబోయే భారీ నష్టాన్ని స్వామివారు తగ్గించారు దైవ నిర్ణయం ప్రకారం ఆ బ్రాహ్మణుడికి నిర్దేశించబడిన ప్రారంభ కర్మలో కలుగజేసుకోకుండా భారీ నష్టాన్ని నివారించి అతను కూతురి వివాహం నిరాటంకంగా జరిగే విధంగా స్వామివారు అనుగ్రహించారు స్వామివారి పాదాలు పట్టుకుంటే మనకి ఎందుకు కష్టం తీరుతుంది మన బాధ ఎందుకు తొలగిపోతుంది ఎందుకు తొలగిపోతుంది అంటే ఆయన కామాక్షి దేవత స్వరూపం అపర శంకరులు మరి ఆయన పాదాలు పట్టుకుంటే మనం కష్టం నుంచి బయటపడిపోమా చెప్పండి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం